వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో. సో ఇవాళ హైదరాబాద్లో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్ ఏదైతే ఉందో, దీనికి కేవలం మన హైదరాబాద్ నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కి అటెండ్ కావడం జరిగింది. అండ్ ప్రస్తుతం నాతో పాటు లోకేష్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వారు యూరప్ నుంచి ఈ ఈవెంట్కి వచ్చారు అటెండ్ అవ్వడానికి. సో లోకేష్ గారు ప్రస్తుతం నాతో పాటే ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇవాళ ఈవెంట్ విశేషాల గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ లోకేష్ గారు, ఏంటి ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఆప్తా ఈవెంట్ ఏదవుతుందో, దీనికోసం మీరు యూరప్ నుంచి ట్రావెల్ చేసి వచ్చారని తెలిసింది, ఏంటి అసలు అంటే మీకున్న అసోసియేషన్ ఏంటి ఆప్తాతో? సార్, ఆప్తా అనేది వచ్చి గ్రోయింగ్ ఆర్గనైజేషన్ సార్ మనకిది. ఆప్తా బిజినెస్ గ్లోబల్ బిజినెస్ ఫామ్ అనేది ఒక గ్రోయింగ్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎదిగే వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు ఒకరికొకళ్ళు చేయి చేయించుకుని మనం ముందడుగు ఎలా వేయాలనేది మనకి సలహాలు ఇస్తున్నారు. సో దీంట్లో మెంటర్షిప్ చేస్తాం కానీ లేకపోతే సీనియర్స్ అందరూ మనకి అడ్వైస్ ఇచ్చి డూస్ అండ్ డూనాట్స్ అన్నీ మనకు చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఈ ఆప్తా ఫామ్లో నేను లక్కీగా నాకు ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్లో ఉండటం వల్ల, మీ అటెండ్ అవటం వల్ల. సో దీంట్లో నేను వాళ్ళకి కలిసి మనం ఇప్పుడు వర్క్ చదువుతున్న ఎంటర్ప్రెనర్స్ అందరితో ఒకసారి ఇంటరాక్ట్ అవుతామే కాదు, నేను జర్మనీలో ఉంటాను, యూరోప్లో ఉంటాను, జర్మనీ యూరోప్లో ఉంటాను. సో నేనేంటంటే అక్కడ ఒక టూరిజం కంపెనీ స్టార్ట్ చేసి మన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని మా ఇంటెన్షన్. ఆబ్వియస్గా యూరోప్ అనేది చాలామందికి భాష ఇబ్బందులు పడతాం వాళ్ళని ఉంటూ ఉంటారు. సో మేమేంటంటే మన తెలుగు వాళ్ళని అక్కడ గైడెడ్ టూర్స్గా పెట్టి టూర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. అది మన తెలుగు వాళ్ళందరూ అందుబాటు ధరలోకి వచ్చేదంటే మా ప్రయత్నం అన్నమాట. స్టార్ట్ చేస్తాం, ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము మా టూరిజం కంపెనీ లాంచ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఆప్తా ప్లాట్ఫామ్, ఆప్తా గ్లోబల్ బిజినెస్ ఒక ఆపర్చునిటీ తీసుకుంటాం.